వేములవాడ పట్టణంలోని రాజరాజేశ్వర మున్నూరు కాపు సత్రం 6వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు కుల బాంధవుల కోసం వేములవాడలో సత్రం మరియు శ్రీ రాజరాజేశ్వర నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలోని మున్నూరు కాపుల నుండి విరాళాలు సేకరించి సత్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సత్రం మున్నూరు కాపులకే కాకుండా ఇతర కుల బాంధవులకు కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు. దాతల సహకారంతో కొమరవెల్లి మేడారంలో కూడా మున్నూరు కాపు సత్రాలను ఏర్పాటు చేయాలని కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సత్రాల నిర్మాణాల ద్వారా మున్నూరు కాపు కుల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. నేను మూడుసార్లు నాకు ఇక్కడ పరిచయలేదు బాలన్నాను, కానీ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ మీదనే పిహెచ్డి చేయబోతున్న ఉస్మానియా యూనివర్సిటీ మనం రాజులం కాలేము అని నేను స్టడీ చేస్తున్నాను. అందుకే మిత్రులారా, నేను చిన్నప్పుడే కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని నిరంతరం ఉన్నాను. కానీ విషయం ఏంటంటే, ఇంత గొప్ప సత్యం నిర్మించినందుకు కొండదేవులకు నేను ఏ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం ఈరోజు 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సత్ర నిర్మాణదాతలు మరియు సత్ర ట్రస్ట్ సభ్యులు, సత్రంలో అడ్వైజర్స్, డైరెక్టర్స్, సెక్రటరీస్ ఈరోజు 6వ వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరూ వేములవాడకు వచ్చేసి రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈ వార్షికోత్సవంలో పాల్గొన్న నిర్మాణదాతలకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము గౌరవనీయులు క్రీశేషులు బొమ్మ వెంకన్న గారి వారు, మనం అప్పుడు వారి గౌరవ అధ్యక్షులుగా, నేను వ్యవస్థాపక అధ్యక్షులుగా మరియు ట్రస్ట్ సభ్యులుగా గంగుల సుధాకర్ గారు, వజ్రాజ రవిచంద్ర గారు, ఇంకా చాలామంది అన్ని జిల్లాల నుంచి ట్రస్ట్ బోర్డు మెంబర్లు 24 మంది ట్రస్టులతో ఈ సత్ర నిర్మాణము మరియు దాతల సహకారంతో మనము పెద్ద ఎత్తున మనం అప్పుడు ఆ రోజు ఇనాగ్రేషన్ చేసుకొని చిన్నజయర్ స్వామి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా ఈ 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి 7 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంలో ఈ సత్ర నిర్మాణంలో పాల్గొన్న దాతలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాజన్న దర్శనంకు వచ్చే భక్తులు మరియు సమగ్ర సారలమ్మకు వచ్చే భక్తులందరూ కూడా, వారందరూ కూడా మేము ఈ సంవత్సరము ఎంతో ఘనంగా వారికి వసతులు మరియు దర్శనార్థము భోజన వసతులు మా ట్రస్ట్ సభ్యులు మేమందరము కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేస్తుంటే, ఇంకా మాకు ఈ రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లాలో ఈ నిత్యాన సత్రమే కాదు, చాలామంది కుమ్రేళ్ళలో కూడా ఒక నిత్యాన సత్రం కట్టాలి, మరి ఒక సమ్మక సారలమ్మ దగ్గర కూడా ఒక నిత్యాన సత్రం కట్టాలని ప్రతి ఒక్క దాతలు మీ అందరం మేము ఉందాము, మేము వెంట ఉంటాము. తప్పకుండా మీరు ముందుండి మరియు సత్రాలు నిర్మించి మన కులాన్ని అభివృద్ధి ప్రాంతంలో తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే నేను చాలా సంతోషం వ్యక్తం చేశాను.